వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ కార్యాలయంలో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ తూర్పు గోదావరి జిల్లా కార్యదర్శి పివివిఎస్బి రాజు మాట్లాడుతూ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ టీడీపీ అధ్యక్షులు చంద్రబాబుతో పొత్తులు పెట్టుకుని తమ కాపులను చంద్రబాబుకి తాకట్టు పెట్టారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి చెందకపోవడానికి చంద్రబాబు కారణమని, అప్పటి బీజేపీతో ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజీ ముద్దు అంటూ రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసి తమ పబ్బం గడుపుకున్నాడని, చంద్రబాబుతో కలిసి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆగడానికి కారణమని, విశాఖపట్నం రైల్వే జోన్ రాలేదని, వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రితో ఎందుకు మాట్లాడలేకపోతున్నారని ప్రశ్నించారు. పాత్రికేయ మిత్రులందరికీ నా నమస్కారం. ఈరోజు ప్రధానంగా నేను చెప్పేది ఏంటి అంటే, ఇటీవల కాలంలో తెలుగుదేశం జనసేన అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారు జత కట్టి సీట్ల సర్దుబాటులో 98 సీట్లేమో తెలుగుదేశం వారు తీసుకుని, 25 సీట్లేమో జనసేన పార్టీ వారు తీసుకున్నారు. పొత్తులో భాగంగా కొన్ని సీట్లేమో బీజేపీ వారికి వదిలేశారు. ఈ విధంగా కాపు వర్గాన్ని, తమ సామాజిక వర్గాన్ని చంద్రబాబు నాయుడు గారికి తాకట్టు పెట్టిన పవన్ కళ్యాణ్ గారు, మీరు మీ కులస్తులకి ఏమి చెప్తున్నారయ్యా అని నేను అడుగుతా ఉన్నా. ఇటీవల కాలంలో చాలా చోట్ల ఈయన పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడం, పరామర్శలు చేయడం జరిగింది. తెలంగాణలో టీఎస్పిఎస్ దాంట్లో పేపర్ లీకేజీల విషయంలో చాలామంది నిరుద్యోగులు కానీ, చాలామంది తెలంగాణ విద్యార్థుల భౌతవ్యాలు ఉన్న వారు చాలామంది చనిపోయారు. వారిని పరామర్శించడానికి ఎందుకు వెళ్ళలేదయా అని నేను అడుగుతా ఉన్నా. ఏంటే తెలుగు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు కానీ ప్రజలు కానీ మీకు గుర్తుకు రాలేదా అని అడుగుతా ఉన్నా. ఏ ఇటీవల కాలంలో మీరు వైజాగ్ సందర్శనకు వెళ్ళారు, ఏ మీరు బీజేపీతోటి కలిసికట్టుగా ప్రయాణిస్తానంటున్నారు. ఏ రోజుని కూడా ప్రత్యేక హోదా విషయంలో మీరు ప్రధానమంత్రి గారిని ఎందుకు అడగలేదయ్యా అని అడుగుతా ఉన్నా. ఇదివరలో చాలాసార్లు చంద్రబాబు నాయుడు గారిని, మీరు తెలుగుదేశం పార్టీ వారికి అన్యాయం చేస్తున్నారు, చెందుతున్నారు అన్నారు. చంద్రబాబు నాయుడు గారిని మీరు ఈ రోజుని ఎందుకు కాళ్ళు పట్టుకున్నారయ్యా అని నేను అడుగుతా ఉన్నా. ఇటీవల కాలంలో రాజకీయాల్లో మీరు చంద్రబాబు నాయుడికి తమ జెండాలని చంద్రబాబు నాయుడు దగ్గర, పాదాల దగ్గర పెట్టిన వ్యక్తి మీరు కాదా అని అడుగుతా ఉన్నా. ఇటీవల కాలంలో కాపు కులస్తులైన ముద్రగడ పద్మనాభం గారు చాలా ఉద్యమాలు చేశారు. దానికి సంబంధించి ఏ రోజుని కూడా, ఈ రోజుని అయినా సరే మీరు పరామర్శకు వెళ్ళి వచ్చింది ఏదైనా ఉందా అని నేను అడుగుతా ఉన్నా. దానికి సంబంధించి మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మరియు మీ కులస్తులకి బహిరంగ క్షమాపణ చెప్పాలని నేను ప్రశ్నిస్తున్నా. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం విడిపోవడానికి, ఆంధ్ర రాష్ట్రం అధోగతి పాలు అవడానికి చంద్రబాబు నాయుడు కారణం కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఒక ప్రత్యేక హోదా ఇస్తానన్న బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం, అప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంతో కానీ బీజేపీ ప్రభుత్వంతో కానీ మీరు చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, మాకు ప్రత్యేక హోదా వద్దు, ఓన్లీ మాకు డబ్బులు మాత్రం ఇవ్వండి, ప్రత్యేక ప్యాకేజీ మాత్రమే ఇచ్చేయండి, మేము ఇదండి చేతులు ముడిచి కూర్చుంటామని చెప్పిన వ్యక్తి తోటి మీరు జత కట్టి ప్రయాణించడం ఎంతవరకు సమంజసం అని అడుగుతా ఉన్నా. పోలవరం ప్రాజెక్టు ఆగిపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతా ఉన్నా. మీరు ఈ రోజు వరకు పోలవరం ఇదండి త్వరితగతిని పూర్తవడానికి బీజేపీ ప్రభుత్వాన్ని మీరు ముందరికి ఎందుకు నడిపించలేదని అడుగుతా ఉన్నా. అలాగే స్టీల్ ప్లాంట్ వ్యతిరేకతకు మీరు ఎందుకు మొగ్గు చూపించలేదయ్యా అని అడుగుతున్నా. అలాగే రైల్వే జోన్, వైజాగ్ రైల్వే జోన్ గురించి ఈ రోజు వరకు మీరు ఎందుకు నోరు మెదపట్లేదయ్యా అని అడుగుతా ఉన్నా. అంటే మీరు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ తోటి, కాంగ్రెస్ పార్టీ తోటి దొందు అని వ్యవహరిస్తున్నారన్న విషయానికి నేను సవాల్ విసురుతా ఉన్నా. మీరు ఎప్పుడైనా ఎజెండాతో ఉంటే పార్టీలను పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధికి సహకరించమని నేను చెప్తా ఉన్నా.